గుడ్ ఈవినింగ్ ఏకలవ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం 2020 డిసెంబర్ 29 నుంచి 2021 జనవరి 4వ తేదీ మధ్యకాలంలో అంటే గత వారం కాలంలో వివిధ పోటీ పరీక్షల్లో భవిష్యత్తులో వచ్చేటటువంటి పోటీ పరీక్షల్లో వచ్చేటటువంటి వివిధ అంశాలను టాపిక్ వైజ్గా కాన్సెప్ట్ వైజ్గా గమనిద్దాం. మిత్రులారా, వాట్సాప్ ద్వారా ఉచితంగా ఏకలవ్య కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు 9949449941కు వాట్సాప్లో మీ పేరు మీ అడ్రస్లను పంపించండి. ఈరోజు ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం ఏంటి అంటే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలపడం జరిగింది. ఈ ఆమోదం తెలపడం గురించి అండ్ కరోనా వ్యాక్సిన్స్ గురించి కూడా భవిష్యత్ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంది. అవి ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో ఈ కాన్సెప్ట్లో అంటే కరోనా వ్యాక్సిన్ అనే కాన్సెప్ట్లో ఒకసారి చూద్దాం. దీనిలో వచ్చేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే, అత్యవసర వినియోగానికై ఇటీవల భారతదేశంలో అనుమతులు పొందినటువంటి కరోనా వ్యాక్సిన్లు ఏవి అనే ప్రశ్న రావచ్చు. అది రెండు వ్యాక్సిన్లు, అవి కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్. కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ అనే రెండు వ్యాక్సిన్స్ని ఈరోజు భారత ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఇటీవల భారత్లో అత్యవసర అనుమతులు పొందినటువంటి కోవాక్సిన్ టీకాను ఏ సంస్థ రూపొందించింది అనే ప్రశ్న రావచ్చు. ఆ సంస్థ పేరు భారత్ బయోటెక్ సంస్థ. ఈ భారత్ బయోటెక్ సంస్థ అనేది కోవాక్సిన్ అనేటటువంటి వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. అందులో కోవాక్సిన్ టీకాను ఎవరు రూపొందించారు అంటే భారత్ బయోటెక్ సంస్థ రూపొందించింది. అంతేకాకుండా ఇప్పుడు మనం భారత్ బయోటెక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి భారత్ బయోటెక్ సంస్థ గురించి కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని తప్పనిసరిగా భవిష్యత్ పోటీ పరీక్షల నేపథ్యంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భారత్ బయోటెక్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనే ప్రశ్న రావచ్చు. అది హైదరాబాద్లో ఉంది. అయితే భారత్ బయోటెక్ సంస్థ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే, 1996 సంవత్సరంలో ఈ భారత్ బయోటెక్ సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా భారత్ బయోటెక్ సంస్థ అనేది ఎవరు ఏర్పాటు చేశారు, దీన్ని ప్రశ్న రూపంలో చూస్తే భారత్ బయోటెక్ సంస్థ యొక్క వ్యవస్థాపకులు ఎవరు అంటే ఫౌండర్ ఆఫ్ భారత్ బయోటెక్ ఇన్స్టిట్యూట్ అంటే డాక్టర్ కృష్ణ ఎల్లా. డాక్టర్ కృష్ణ ఎల్లా గారు భారత్ బయోటెక్ సంస్థ యొక్క వ్యవస్థాపకులుగా ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కూడా డాక్టర్ కృష్ణ ఎల్లా గారి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా, భారత్ బయోటెక్ సంస్థ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు. అందులో దీని మీద ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. భారత్ బయోటెక్ సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే డాక్టర్ కృష్ణ ఎల్లా. అంతేకాకుండా భారత్ బయోటెక్ సంస్థ నుంచి ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి గతంలో ఎటువంటి వ్యాక్సిన్స్ వచ్చాయి అనే దాని గురించి కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. భారత్ బయోటెక్ సంస్థ నుంచి గతంలో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యాక్సిన్లు వచ్చాయి. అవి రోటా వైరస్, టైప్ బార్ టీసీబీ వ్యాక్సిన్, అలాగే బయో పోలియో వ్యాక్సిన్, అలాగే కామ్వ్యాక్ అనే వ్యాక్సిన్, అలాగే జెన్వ్యాక్, ఇలాంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా గతంలో భారత్ బయోటెక్ సంస్థ నుంచి రావడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ వ్యాక్సిన్ కూడా ఉంది. ఆ వ్యాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ అంటే కోవిషీల్డ్ని, కోవాక్సిన్ని ఈ భారత్ బయోటెక్ సంస్థ రూపొందించగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ని సీరం ఇన్స్టిట్యూట్ అనేది రూపొందించడం జరిగింది. అందులో సీరం ఇన్స్టిట్యూట్ గురించి కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను తెలుసుకోవాలి. దీని మీద వచ్చే ప్రశ్నలు మనం గమనించినట్లయితే, ఇటీవల భారతదేశంలో అత్యవసర వినియోగానికై అనుమతులు పొందినటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఏ సంస్థ రూపొందించింది అనే ప్రశ్న రావచ్చు. ఆ సంస్థ పేరు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ కోవిషీల్డ్ అనే టీకాను విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గురించి కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను తెలుసుకోవాలి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అనే క్వశ్చన్ కూడా మనం చూసుకోవాలి. దీని మీద ప్రశ్న ఏ విధంగా వస్తుంది అంటే, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే మహారాష్ట్రలోని పూణే. మహారాష్ట్రలోని పూణేలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సీరం ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. అయితే ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ఇప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1966 సంవత్సరంలో ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క వ్యవస్థాపకులు ఎవరు అనంటే, ఈ సీరం ఇన్స్టిట్యూట్ని ఎవరు ఏర్పాటు చేశారు అనంటే సైప్రస్ ఎస్ పూనావల్లా. ఈ సైప్రస్ ఎస్ పూనావల్లాని వ్యాక్సిన్ కింగ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు. వ్యాక్సిన్ కింగ్ ఆఫ్ ఇండియా లేదా
భారత వ్యాక్సిన్ల రాజు అని ఎవరిని పిలుస్తారు అంటే సైప్రస్ ఎస్ పూనావల్లా. ఈయన యొక్క సంస్థే చాలా ఎక్కువగా ఈ వ్యాక్సిన్ని రూపొందించడం జరిగింది. అందువలన ఈయన్ని ఆ విధంగా ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే ఈ దీనిలోనే మరొక అంశాన్ని మీకు ప్రధానంగా మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈ మధ్యకాలంలో 2021 ఏకలవ్య కరెంట్ అఫైర్స్ను విడుదల చేయడం జరిగింది. ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కానీ కానిస్టేబుల్స్ భవిష్యత్తులో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ అయినటువంటి కానిస్టేబుల్స్ ఎస్ఐస్ అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీస్ ఇవన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ప్యాటర్న్లోనే ఏకలవ్య మ్యాగజైన్ని అంటే ఇయర్ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఇయర్ బుక్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాకు 9949444941కు కాల్ చేయొచ్చు, లేదా 9949444941 నెంబర్కు ఫోన్పేలో 150 రూపాయలను పంపించి దాని స్క్రీన్ షాట్ అండ్ మీ అడ్రస్ని మన 9949444941 నెంబర్కు వాట్సాప్లో పంపించండి. పంపించడం ద్వారా మీకు పోస్టల్లో కానీ లేకపోతే కొరియర్లో కానీ మీకు మీ ఇంటికి ఆ బుక్ను పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ సీరం ఇన్స్టిట్యూట్ గురించి ఇంకొక మరికొన్ని అంశాలు చూసినట్లయితే, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుతం చైర్మన్ అండ్ అధ్యక్షులు అంటే ప్రెసిడెంట్ చైర్మన్ అండ్ సీఈఓగా ఎవరున్నారు అంటే ఆదర్ పూనావల్లా గారు ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ అండ్ అధ్యక్షుడు మరియు సీఈఓగా పనిచేస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూటే ప్రస్తుతం కోవాక్సిన్ టీకాను రూపొందించడం జరిగింది. అయితే ఈ కోవాక్సిన్ టీకా అనేది ఏ సంస్థల యొక్క సంయుక్త కృషి ఫలితంగా రూపొందించబడింది అని అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం భారత్ బయోటెక్ సంస్థ అనేది కోవాక్సిన్ టీకాను రూపొందించింది అభివృద్ధి పరిచిందని చెప్పుకున్నాం. కానీ గతంలో అంటే గత 3 నెలల క్రితం ఐసీఎంఆర్ అండ్ ఎన్ఐవీలు దీని యొక్క అంటే కరోనా వ్యాక్సిన్ యొక్క జన్యు రూపాన్ని తయారు చేయడం జరిగింది. వాటి యొక్క జన్యు రూపం యొక్క ఆధారంగానే భారత్ బయోటెక్ సంస్థ అనేది కోవాక్సిన్ టీకాను రూపొందించడం జరిగిందనమాట. అందువలన కోవాక్సిన్ టీకాను ఏ సంస్థల యొక్క సంయుక్త కృషి ఫలితంగా రూపొందించారు అంటే భారత్ బయోటెక్ సంస్థ, ఐసీఎంఆర్ అండ్ ఎన్ఐవి అనే 3 సంస్థలు కంబైన్డ్గా ఈ కోవాక్సిన్ టీకాను రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించాయి. అయితే ఆల్రెడీ మనం భారత్ బయోటెక్ గురించి మాట్లాడుకున్నాం, ప్రస్తుతం ఐసీఎంఆర్ గురించి మాట్లాడుకుందాం. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్నే ఐసీఎంఆర్గా పిలుస్తూ ఉంటారు. అలాగే ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనే దాన్ని ఎన్ఐవిగా పిలుస్తారు. ఇప్పుడు ఐసీఎంఆర్ గురించి కొన్ని ప్రధానమైన అంశాలు చూసుకున్నట్లయితే, ఐసీఎంఆర్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అని అంటే బలరామ్ భార్గవ గారు ప్రస్తుతం ఐసీఎంఆర్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అయితే ఈ ఐసీఎంఆర్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1911 సంవత్సరంలో ఈ ఐసీఎంఆర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మరో ప్రధానమైన అంశం ఏంటి అంటే ఐసీఎంఆర్ అనేది 1911లో ఏ పేరుతో ఏర్పాటు చేయబడింది అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఐఆర్ఎఫ్ఏ అంటే ఐసీఎంఆర్ అనేది 1911లో ఐఆర్ఎఫ్ఏగా ఏర్పాటు చేయడం జరిగింది. ఐఆర్ఎఫ్ఏ అంటే ఏంటి అంటే ఇండియన్ రీసెర్చ్ ఫండ్ అసోసియేషన్ అనేది ఐఆర్ఎఫ్ఏ యొక్క పూర్తి అబ్రివేషన్. అలాగే ఐసీఎంఆర్ గురించి ఒకసారి చూసినట్లయితే ఆయన ప్రస్తుత డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ గురించి చెప్పుకున్నాం. అలాగే ఐసీఎంఆర్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనేది కూడా ఇంపార్టెంటే, అది న్యూఢిల్లీలో ఉంది. ఐసీఎంఆర్ యొక్క హెడ్ క్వార్టర్స్ లేదా ప్రధాన కార్యాలయం అనేది న్యూఢిల్లీలో ఉంది. ఇది ఐసీఎంఆర్ గురించి. నెక్స్ట్ ఎన్ఐవి గురించి చూద్దాం, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఈ ఎన్ఐవి గురించి ఒకసారి మనం గమనించినట్లయితే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేది దాని యొక్క ఇది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1952 సంవత్సరంలో ఎన్ఐవిని ఏర్పాటు చేశారు. అలాగే ఎన్ఐవి యొక్క ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే మహారాష్ట్రలోని పూణేలో ఎన్ఐవి యొక్క ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం కోవిషీల్డ్ గురించి మనం చూసినట్లయితే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిందని చెప్పుకున్నాం. అయితే ఎవరి సహకారంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది అంటే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అలాగే ఆస్ట్రాజెనికా సంస్థలు. ఈ ఆక్స్ఫోర్డ్ అండ్ ఆస్ట్రాజెనికా 2 ఇన్స్టిట్యూట్స్ యొక్క కోఆపరేషన్తో కోవిషీల్డ్ వ్యాక్సిన్ని ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది తయారు చేయడం జరిగిందనమాట. ఇవి ఈ వ్యాక్సిన్ గురించి. అయితే ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వివిధ వ్యాక్సిన్స్ అవి రూపొందించినటువంటి సంస్థల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. మనతో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ని భారత్ బయోటెక్ అంటే భారతదేశానికి చెందినటువంటి భారత్ బయోటెక్ సంస్థ రూపొందించడం జరిగింది. అలాగే కోవిషీల్డ్ వ్యాక్సిన్ని
భారతదేశానికి చెందినటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది తయారు చేయడం జరిగింది. అదే విధంగా ఫైజర్ బయో ఎంటెక్ అనే వ్యాక్సిన్ కూడా ఫైజర్ కంపెనీ, అంటే అమెరికాకు చెందినటువంటి ఫైజర్ కంపెనీ అలాగే జర్మనీకి చెందినటువంటి బయో ఎంటెక్ అనే రెండు సంస్థలు కలిపి ఫైజర్ బయో ఎంటెక్ అనే వ్యాక్సిన్ని రూపొందించడం జరిగింది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాల్ని పూర్తిగా ప్రచురించినటువంటి మొట్టమొదటి సంస్థ ఏది అని అంటే ఫైజర్ బయో ఎంటెక్ వ్యాక్సిన్ లేదా ఫైజర్ యొక్క వ్యాక్సిన్ అన్నమాట. అలాగే అమెరికాకి చెందినటువంటి మోడర్నా సంస్థ కూడా మోడర్నా అనే వ్యాక్సిన్ కూడా రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఆస్ట్రాజెనికా సంస్థ కూడా ఆస్ట్రాజెనికా అనేటటువంటి వ్యాక్సిన్ రూపొందించడం జరిగింది. ఇది ఈ ఆస్ట్రాజెనికా అనే దాన్ని మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పటికే మూడు దేశాలు దీనికి యాక్సెప్ట్ చేశాయి, అనుమతించాయి. అవి బ్రిటన్, అర్జెంటీనా, ఎల్ సాల్వడోరో. ఈ బ్రిటన్, అర్జెంటీనా అండ్ ఎల్ సాల్వడార్ అనే మూడు దేశాలు కూడా ఆస్ట్రాజెనికా వినియోగాన్ని ఆమోదించడం జరిగింది. ఈ ఆస్ట్రాజెనికా వినియోగాన్ని ఆమోదించినటువంటి నాలుగో దేశం ఏది అంటే భారతదేశం. అందులో ఆస్ట్రాజెనికా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ అంతేకాకుండా అమెరికాకి చెందినటువంటి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కూడా జాన్సన్ అనేటటువంటి ఈ కరోనా వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా చైనా దేశానికి చెందినటువంటి సినోఫార్మ్ అనే సంస్థ కూడా సినోఫార్మ్ వ్యాక్సిన్ని రూపొందించడం జరిగింది. అంతేకాకుండా రష్యాకు చెందినటువంటి స్పుత్నిక్ వి అనేటటువంటిది కూడా వ్యాక్సిన్ ఆల్రెడీ విడుదలైంది, ఆగస్టులో విడుదలైంది అన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇది ప్రపంచంలో విడుదలైనటువంటి మొట్టమొదటి వ్యాక్సిన్. ఇది కరోనా వ్యాక్సిన్ గురించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. అంతేకాకుండా ప్రస్తుతం మనం అసలు అనుమతి ఎవరిస్తారు, భారతదేశంలో ఈ వ్యాక్సిన్లకు ఎవరు అనుమతిస్తారు అనే దాని గురించి కూడా, ఆ సంస్థ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. భారతదేశంలో రక్తం అంటే బ్లడ్ గురించి కానీ, రక్త సంబంధ ఉత్పత్తులు అంటే బ్లడ్ ప్రొడక్ట్స్ కానీ, ఇంట్రావీనస్ థెరపీ ఫ్లూయిడ్స్ కానీ, వ్యాక్సిన్లు కానీ, రక్తం యొక్క సీరం, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఔషధాలకి అనుమతి ఇచ్చేటటువంటి అత్యున్నత సంస్థ ఏది అంటే డీసీజీఐ. డీసీజీఐ అంటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేదాన్ని డీసీజీఐ అంటారు. ఈ డీసీజీఐ అనేది ప్రస్తుతం ఈ మన రెండు వ్యాక్సిన్లకి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది, కోవాక్సిన్కి అండ్ కోవిషీల్డ్కి అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. అందువలన డీసీజీఐ గురించి కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. డీసీజీఐ సంస్థ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే మన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉంది, ఆ ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క సిడిఎస్సిఓ అనే సంస్థ ఆధ్వర్యంలో డీసీజీఓ పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇందుకే సిడిఎస్సిఓ అంటే ఏంటి అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది సిడిఎస్సిఓ యొక్క అబ్రివేషన్. అలాగే భారతదేశంలో ఔషధాల క్వాలిటీ అంటే ప్రమాణాన్ని విషయంలో ఎవరైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత సంస్థ ఏది అంటే డీసీజీఐ అంటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఏవైనా ఔషధాల యొక్క క్వాలిటీ తెలుసుకోవాలంటే అంటే మెడిసిన్స్ యొక్క క్వాలిటీస్ కోసం ఫిర్యాదులు చేయడానికి ఉన్నటువంటి అత్యున్నత సంస్థని డీసీజీఐగా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అలాగే సిడిఎస్సిఓ, ఈ సిడిఎస్సిఓ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సిడిఎస్సిఓ అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని మాట్లాడుకున్నాం. ఈ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట. సిడిఎస్సిఓ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అలాగే ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి ఎవరు అంటే హర్షవర్ధన్ గారు. అలాగే ఈ సిడిఎస్సిఓ గురించి కూడా ఒక ప్రధానమైన అంశాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటి అంటే సిడిఎస్సిఓ ఈ మధ్యకాలంలో ఒక ప్రకటన చేసింది, దాని యొక్క అంతర్జాతీయ కార్యాలయాన్ని అతి త్వరలో ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అది దాని మీద కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఎందువల్లంటే కరోనా వ్యాక్సిన్ గురించి వివిధ దశల్లో అనుమతులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ డీసీజీఐ గురించి, సిడిఎస్సిఓ గురించి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటి గురించి సమగ్రంగా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలని నేను భావిస్తున్నాను. ఈ సిడిఎస్సిఓ అనేది తన అంతర్జాతీయ కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించాలని నిర్ణయించింది అనే ప్రశ్న కూడా రావచ్చు. అది చైనాలో ఉన్నటువంటి బీజింగ్లో ఈ తన యొక్క అంతర్జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా సిడిఎస్సిఓ అనేది ప్రకటించడం జరిగిందనమాట. అలాగే సిడిఎస్సిఓ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఫార్మస్యూటికల్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ అంటే వైద్య పరికరాలకు సంబంధించి వీటి అంశాలపై నియంత్రణలు చేసేటటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ ఏది అంటే సిడిఎస్సిఓ.
ఈ సిడిఎస్సిఓఏ అనేది ఫార్మసిటికల్స్ అండ్ వైద్య పరికరాలకు సంబంధించినటువంటి అంశాల మీద నియంత్రణ చూపిస్తూ ఉంటుందన్నమాట. భారతదేశంలో ఈ సిడిఎస్సిఓ ఆధ్వర్యంలోనే డిసిజీ అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఈ అంశానికి సంబంధించిన అంశం. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. మరొక అంశంలోకి వెళ్ళే ముందుగా ముఖ్య మిత్రులారా, మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడేటటువంటి ఏకలవ్య ఇయర్ బుక్ 2021 ఇయర్ బుక్ ఆల్రెడీ మార్కెట్లోకి విడుదల అవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా మా దగ్గర నుంచి కొరియర్లో కానీ పోస్టుల్లో కానీ కావాలనుకుంటే 9949444941 నెంబర్కి ఫోన్పేలో 150 రూపాయలు పంపించి దాని స్క్రీన్ షాట్ అండ్ మీ అడ్రస్ని 9949444941కు వాట్సాప్లో పంపించండి. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. అదేంటంటే ఫైవ్ ఐస్ నెట్వర్క్. మనందరికీ తెలిసిందే ఫైవ్ ఐస్ నెట్వర్క్ అనేది ఈ మధ్యకాలంలో ప్రారంభించడం జరిగింది. అది ఎందుకోసం ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు అండ్ ఏ ఏ దేశాలు దానిలో ఉన్నాయనే విషయాల్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఫైవ్ ఐస్ నెట్వర్క్లో ఈ మధ్యకాలంలో ఒక కొత్త దేశం చేరింది, ఆ దేశమే జపాన్. ఫైవ్ ఐస్ నెట్వర్క్లో ఇటీవల కొత్తగా చేరినటువంటి దేశం ఏది అంటే జపాన్. అయితే ఆల్రెడీ ఫైవ్ ఐస్ నెట్వర్క్ అనేది దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అనే విషయం కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఫైవ్ ఐస్ నెట్వర్క్ అనేది ఎందుకోసం ఏర్పడింది అంటే ప్రపంచానికి ప్రమాదకరంగా తయారవుతున్నటువంటి చైనా, నార్త్ కొరియా అంటే చైనా మరియు ఉత్తర కొరియా దేశాల నుంచి ప్రపంచానికి పెరుగుతున్నటువంటి ప్రమాదాలకు వ్యతిరేకంగా ప్రతిస్పందించడం కోసమని 5 దేశాలు కలిపి ఈ సంస్థని, ఫైవ్ ఐస్ నెట్వర్క్ అనే సంస్థని రూపొందించడం జరిగింది. ఆ 5 దేశాలు ఏంటంటే ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, యుఎస్, న్యూజిలాండ్. ఈ 5 దేశాలు కలిపి చైనా అండ్ నార్త్ కొరియాలకు వ్యతిరేకంగా ఫైవ్ ఐస్ నెట్వర్క్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫైవ్ ఐస్ నెట్వర్క్లో కొత్తగా జపాన్ దేశం కూడా చేరడం జరిగింది. భారతదేశానికి కూడా చేరమని ఆ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి, కానీ ప్రస్తుతం భారతదేశం ఇంకా చేరలేదు. అయితే ఈ ఏ ఒప్పందం ప్రకారం ఈ ఫైవ్ ఐస్ నెట్వర్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే అట్లాంటిక్ చార్టర్, గతంలో 1940 దశకంలో ఉన్నటువంటి ప్రపంచ యుద్ధం అనంతర పరిస్థితులకు అనుగుణంగా యుఎస్ అండ్ యూకే ఈ 2 దేశాలు కూడా అంటే అమెరికా మరియు బ్రిటన్ దేశాలు రెండింటి మధ్య యూకే యుఎస్ ఒప్పందం జరిగింది. దీన్ని అట్లాంటిక్ చార్టర్ అంటారు. ఆ అట్లాంటిక్ చార్టర్లో భాగంగానే ఈ ఫైవ్ ఐస్ నెట్వర్క్ కూడా ఈ మధ్యకాలంలో ఏర్పాటు అవడం జరిగింది. అయితే ఏ దేశాలను ఫైవ్ ఐస్ నెట్వర్క్లో కొత్తగా చేరాలని అమెరికా ప్రతిపాదించింది అంటే జపాన్, ఇండియా, దక్షిణ కొరియా. ఈ జపాన్, ఇండియా, దక్షిణ కొరియా 3 దేశాలని కూడా ఫైవ్ ఐస్ నెట్వర్క్లో చేరమని యుఎస్ ఆల్రెడీ కోరడం జరిగింది. అయితే జపాన్ మాత్రమే ప్రస్తుతం చేరడం జరిగింది, భారతదేశం, దక్షిణ కొరియా ఇంకా చేరలేదు. నెక్స్ట్ మరొక అంశాన్ని చూద్దాం. మరొక అంశం ఏంటంటే మన కేంద్ర ఆరోగ్య మంత్రి, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, హర్షవర్ధన్ గారు. ఈ హర్షవర్ధన్ గారు గవి సంస్థ యొక్క సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. అందువల్ల మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి, మన కేంద్ర ఆరోగ్య మంత్రి కాబట్టి ఆయన గురించి కూడా ప్రశ్నలు భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంది. అందువల్ల దాని గురించి కూడా ఒకసారి చూసుకుందాం. అంతేకాకుండా అసలు గవి అంటే ఏంటి అన్న దాని గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. గవి సభ్యునిగా ఇటీవల కొత్తగా ఎవరు ఎంపికయ్యారు అని అంటే భారత కేంద్ర ఆరోగ్య మంత్రి గవి యొక్క సభ్యుడిగా ఈ మధ్యకాలంలో ఎన్నిక కావడం జరిగింది. అయితే ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య మంత్రి ఎవరు అంటే హర్షవర్ధన్ గారు. అయితే గవి, జిఏవిఐ, గవి అంటే ఏంటి అంటే గ్లోబల్ అలియన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ అనేదాన్ని గవి అని పేర్కొంటూ ఉంటారు. అయితే భారత ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ గారు గవి సభ్యునిగా ఏ కాలానికి ఎంపికయ్యారు అని అంటే 2021 నుంచి 2023 మధ్యకాలంలో ఈయన గవి సభ్యునిగా కొనసాగుతూ ఉంటారు. అయితే ఈయన భారత ఆరోగ్య మంత్రి గవి సభ్యునిగా ఏ స్థానం నుంచి ఎన్నికయ్యారు అని అంటే గవి యొక్క సౌత్ ఈస్ట్ ఏరియా రీజనల్ ఆఫీస్ లేదా వెస్టర్న్ పసిఫిక్ రీజన్ ఆఫీస్ నుంచి ఈయన సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగిందనమాట. అయితే గవి యొక్క ఆఫీషియల్ నేమ్, ఈ గవి సంస్థ యొక్క అధికారికమైనటువంటి పేరు ఏమి పేరు అంటే గవి ది వ్యాక్సిన్ అలయన్స్ అనేది దీని యొక్క ఆఫీషియల్ నేమ్. గవి యొక్క అధికారికమైనటువంటి నేమ్ ఏంటి అంటే గవి ది వ్యాక్సిన్ అలయన్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు వ్యాక్సిన్లు సమృద్ధిగా అందడం కోసం, అందరికీ కూడా వ్యాక్సిన్లు అందుబాటులో తీసుకురావడం కోసం ఈ సంస్థ కృషి చేస్తూ ఉంటుంది. ఆ సంస్థ యొక్క సభ్యుడిగా భారత చెందినటువంటి ఆరోగ్య మంత్రి ఎంపిక కావడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు గవి సంస్థ గురించి కూడా ఏ విధంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేద దేశాలకు వ్యాక్సిన్ అందుబాటు, వ్యాక్సిన్ పంపిణీ కార్యాచరణలను పర్యవేక్షిస్తున్నటువంటి సంస్థ ఏది లేదా అంతర్జాతీయ సంస్థ ఏది అని అంటే గవి సంస్థ.
ఈ గవి సంస్థ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో గవి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో గవి సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 2000 ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గవి సంస్థ గురించి మరికొన్ని అంశాలు చూసినట్లయితే గవి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. గవి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. అలాగే గవి సంస్థ యొక్క ఫోకస్, అంటే గవి సంస్థ తన ఫోకస్ ఏంటి అనే దాని గురించి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ఫోకస్ ఏంటి అంటే వ్యాక్సిన్స్ అగేన్స్ట్ హ్యూమన్ డిసీజెస్ అనేది గవి సంస్థ యొక్క ఫోకస్. అలాగే COVID-19 వ్యాక్సిన్ని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు సరఫరా చేయడం కోసం గవి సహకారంతో కొత్తగా ఒక సంస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే కోవాక్స్. ఈ కోవాక్స్ అనే సంస్థ అనేది WHO అలాగే అదేవిధంగా ఈ గవి సంస్థ కలిపి ఏర్పాటు చేసినటువంటి సంస్థ అన్నమాట. అది COVID-19 వ్యాక్సిన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా వేగంగా అభివృద్ధి చెందడం కోసం పంపిణీ చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ పేరే కోవాక్స్. అలాగే భారతదేశానికి ఈ మధ్యకాలంలో తన యొక్క ఆర్థిక సహకారాన్ని ఆపిస్తున్నట్టుగా గవి సంస్థ ప్రకటించడం జరిగింది. అయితే ఏ కారణంతో భారతదేశానికి తన ఆర్థిక సహాయాన్ని నిలిపేస్తున్నట్టుగా గవి ప్రకటించింది అనే ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. అదేంటి అంటే భారతదేశం యొక్క సగటు తలసరి ఆదాయం యొక్క పరిమితి గవి సంస్థ యొక్క పరిమితి కన్నా ఎక్కువగా అయిపోయినటువంటి కారణంగా ఈ ఆర్థిక సహాయాన్ని తను నిలిపేస్తున్నట్టుగా గవి సంస్థ ప్రకటించడం జరిగిందనమాట. దీనిపై ప్రశ్న ఏ విధంగా వస్తుంది అంటే భారతదేశానికి ఏ కారణంగా తన యొక్క ఆర్థిక సహాయాన్ని నిలిపేస్తున్నట్టుగా ఇటీవల గవి ప్రకటించింది అని అంటే దేశ సగటు తలసరి ఆదాయ పరిమితి గవి సంస్థ ప్రకటించిన దానికన్నా పెరిగిన కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట. అయితే జాతీయ తలసరి ఆదాయం ఎంతకన్నా లోపునటువంటి దేశాలకు మాత్రమే తన ఆర్థిక సహాయం అందిస్తామని గవి సంస్థ 2011 ఒక నియమంగా పెట్టుకుంది అని అంటే $1500 అంటే $1500 కన్నా తక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి దేశాలకు మాత్రమే తన యొక్క ఆర్థిక సహాయం అందిస్తామని గవి సంస్థ ప్రకటించడం జరిగింది. అయితే భారతదేశం యొక్క తలసరి ఆదాయం అనేది $1500 కన్నా పెరగడం కారణంగా ఈ సంస్థ తన యొక్క ఆర్థిక సహాయాన్ని భారతదేశానికి ఆపేయడం జరిగింది. అయితే ప్రస్తుతం 2019 లెక్కల ప్రకారం భారతదేశం యొక్క తలసరి జాతీయ ఆదాయం ఎంతగా ఉంది అంటే $2130 ఉంది. $2130 భారతదేశం యొక్క తలసరి ఆదాయం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాం. అదేంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ అనే దాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ అనేవి ఒక కొత్త పద్ధతి. ఆ కొత్త విధానమైనటువంటి సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ గురించి తప్పనిసరిగా భవిష్యత్ పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉంది. అవేంటో ఒకసారి చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి సోషల్ ఇంపాక్ట్ బాండ్, వీటిని ఇటీవల ఎవరు విడుదల చేశారు అంటే ది పింప్రీ చించువాడ్ మున్సిపల్ కార్పొరేషన్. ది పింప్రీ చించువాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ మధ్యకాలంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ అనే దాన్ని విడుదల చేయడం జరిగిందనమాట. అయితే ఎవరి భాగస్వామ్యంతో ఈ మధ్యకాలంలో ది పింప్రీ చించువాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటి సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ని విడుదల చేశారు అంటే ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యుఎన్డిపి యొక్క సహకారంతో పింప్రీ చించువాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మొట్టమొదటిసారిగా సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని యుఎన్డిపిగా పేర్కొంటూ ఉంటారు. అయితే దీని మీద వచ్చే మరికొన్ని ప్రశ్నలు చూసినట్లయితే ఇటీవల భారతదేశంలో మొట్టమొదటిసారిగా విడుదల చేయబడినటువంటి సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అని అంటే సమాజంలో ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి జనసమూహం యొక్క సామాజిక జీవనాన్ని అభివృద్ధిపరచడం కోసం, అంటే వాళ్ళ యొక్క సోషల్ అప్లిఫ్ట్మెంట్ కోసం, అంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి పేద వర్గాల యొక్క సోషల్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఈ సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ సోషల్ ఇంపాక్ట్ బాండ్స్కి మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. వాటి పేరు ఏం పేరు అంటే పే ఫర్ సక్సెస్ బాండ్స్ లేదా పే ఫర్ సక్సెస్ ఫైనాన్సింగ్ అని కూడా ఈ సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ని పిలుస్తూ ఉంటారన్నమాట. అయితే వీటి గురించి ఒకసారి చూసినట్లయితే సోషల్ ఇంపాక్ట్ బాండ్స్, వీటి కొరకు వేరు వేరు సంస్థలు ఎవరితో భాగస్వామ్యం చేసుకోవాలి అని అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూట్స్తో ఈ ప్రభుత్వ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకొని వాటిలో భాగంగా ఈ సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ ద్వారా పేద వర్గాల వారి యొక్క అభివృద్ధి కోసం
నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ చేపడుతూ ఉంటారు. నిర్దిష్ట కాలావధిలో వారి యొక్క అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటారన్నమాట. ఈ సోషల్ ఇంపాక్ట్ బాండ్స్లో ముఖ్యంగా మూడు రంగాలకు సంబంధించినటువంటి లక్ష్యాలు ఉంటాయి. ఆ మూడు రంగాల గురించి కూడా కొన్ని అంశాలు చూద్దాం. సోషల్ ఇంపాక్ట్ బాండ్ ద్వారా అభివృద్ధి పరిచే లక్ష్యాలు ఎన్ని రంగాలుగా ఉంటాయి అనే ప్రశ్న రావచ్చు. ఆ మూడు రంగాలు, ఆ మూడు రంగాల్ని ఈఎస్జి అని పేర్కొంటారు. అంటే ఈఎస్జి రంగాలు. ఈఎస్జి రంగాలు అంటే ఎన్విరాన్మెంట్, సోషల్ సెక్టార్, గవర్నెన్స్ సెక్టార్. అంటే ఈఎస్జి, ఈ అంటే ఎన్విరాన్మెంట్, ఎస్ అంటే సోషల్ సెక్టార్, జి అంటే గవర్నెన్స్. ఈ మూడు రంగాల్ని కలిపే ఈఎస్జి రంగము అని పిలుస్తారనమాట. ఇంతకీ సోషల్ ఇంపాక్ట్ బాండ్స్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే గ్రీన్ హౌస్ వాయువులు ఉద్గారాలను తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, అటవీకరణను పెంపొందించడం, వాతావరణ మార్పుల్ని తగ్గించడం, ఇవన్నీ కూడా సోషల్ ఇంపాక్ట్ బాండ్స్లో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్గా అలాగే ఎన్విరాన్మెంటల్ గోల్స్గా నిర్దేశించడం జరిగింది. అలాగే సోషల్ ఇంపాక్ట్ బాండ్స్లో ఉన్నటువంటి సోషల్ ఫ్యాక్టర్స్ ఏవి అని అంటే పని ప్రదేశాలు అంటే వర్కింగ్ ప్లేసెస్లో కానీ అక్కడ ఆరోగ్యాన్ని, సంరక్షణ ప్రొటెక్షన్ కూడా వీళ్ళు చర్య చూపించడాన్ని సోషల్ ఫ్యాక్టర్స్గా పేర్కొంటూ ఉంటారు. అలాగే సోషల్ ఇంపాక్ట్ బ్యాండ్స్లో గవర్నెన్స్ రంగం ఏంటి అంటే పన్నులు అంటే ట్యాక్స్ని ఎస్టిమేట్ చేయడం, పన్నులు మదింపు చేయడం, డొనేషన్స్ గురించి కానీ రాజకీయ అంటే పొలిటికల్ లాబింగ్ చేయడం కానీ లేకపోతే అవినీతిని తగ్గించడం కానీ ఇవన్నీ కూడా సోషల్ ఇంపాక్ట్ బాండ్స్లో ఉన్నటువంటి గవర్నెన్స్ రంగం యొక్క లక్ష్యాలన్నమాట. ఇవన్నీ కూడా చేకూర్చడం కోసమని సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యంతో ఈ సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ ద్వారా కొన్ని నిర్దిష్టమైనటువంటి వ్యక్తులకి వారి యొక్క జీవితాలను ఉద్ధరించడం కోసం, వారి జీవితాల యొక్క ఉద్ధరణ కోసం కృషి చేస్తూ ఉంటారన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంటే సోషల్ ఇంపాక్ట్ బాండ్స్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు మరొక అంశాన్ని చూద్దాం. అదేంటంటే ఆకాష్. ఈ ఆకాష్ మిసైల్ని ఎక్స్పోర్ట్స్ని మన ఇండియా ప్రారంభించడం జరిగింది. అందులో ఆకాష్ మిసైల్స్ ఎగుమతి గురించి కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవి ఏంటి అంటే ఆకాష్ మిసైల్స్ ఎగుమతి ప్రారంభం, స్వదేశీయమైనటువంటి ఏ మిసైల్స్ని విదేశాలకు ఎగుమతి చేయాలని ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర కేబినెట్ ఈ ఆకాష్ మిసైల్స్ని ఎగుమతి చేయాలని నిర్ణయించడం జరిగిందనమాట. ఆకాష్ మిసైల్స్, ఇది ఆకాష్ మిసైల్స్లో ఉన్నటువంటి సరే స్వదేశీ పరిజ్ఞానం అలాగే స్వదేశీ పరికరాలు ఎంత శాతంగా ఉన్నాయంటే 96%, 96% వరకు కూడా మన భారతదేశం యొక్క స్వశక్తితో స్వదేశంలో తయారైనటువంటి ఎక్విప్మెంట్తోనే ఈ ఆకాష్ మిసైల్స్ని రూపొందించడం జరిగిందనమాట. అయితే ఈ ఆకాష్ మిసైల్స్ ఎగుమతి ద్వారా ఎంత మేర మన భారత రక్షణ మంత్రిత్వ శాఖ సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే $5 బిలియన్, $5 బిలియన్ని మనం తాము పొందాలని వీరు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే 2025 నాటికి మన రక్షణ తయారీ కోసం ఎంత మొత్తంలో సంపాదించాలని భారత ప్రభుత్వం ఎంత లక్ష్యంగా పెట్టుకుంది అంటే $25 బిలియన్ ఈ ఎగుమతుల ద్వారా సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఆకాష్ మిసైల్స్ గురించి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు చూద్దాం. ఆకాష్ మిసైల్స్లో మూడు రకాలు ఉంటాయి. అవి ఆకాష్ MK-1, ఆకాష్ MK-2 అలాగే ఆకాష్ NG అనే రెండు మూడు రకాలు ఉంటాయి. ఆకాష్ MK-1 యొక్క పరిధి రేంజ్ ఎంత అంటే 30 కిలోమీటర్లు, ఆకాష్ MK-2 పరిధి ఎంత అంటే 40 కిలోమీటర్లు, ఆకాష్ NG అనేది ఇంకా అభివృద్ధి చేస్తున్నారు, ఈ అభివృద్ధి చేస్తున్నటువంటి దాని యొక్క పరిధి ఎంత అంటే 80 కిలోమీటర్లు. అయితే ఇంతకీ ఆకాష్ మిసైల్స్ యొక్క వేగం ఎంత అంటే మాక్ 3.5 అంటే మనందరికీ తెలిసిందే ధ్వని వేగంతో సమానమైన దాన్ని మాక్ అని పిలుస్తారు. ఇది ధ్వని వేగం కన్నా 3.5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఆకాష్ మిసైల్స్ని అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఎవరు అంటే ఏ సంస్థ రూపొందించిందంటే DRDO సంస్థ రూపొందించడం జరిగింది. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ని DRDOగా పేర్కొంటూ ఉంటారన్నమాట. అయితే ఏ ప్రాజెక్టులో భాగంగా ఆకాష్ మిసైల్స్ని తయారు చేయడం జరిగింది అంటే ఐజీఎండిపి ద్వారానే వేరు వేరు రకాలైనటువంటి మిసైల్స్ని మన భారతదేశంలో రూపొందించడం జరుగుతుంది. వాటిలో అనేకమైనటువంటి మిసైల్స్ ఉన్నాయి, పృథ్వీ, అగ్ని, ఇవన్నీ కూడా ఈ ఐజీఎండిపి ద్వారానే రూపొందించడం జరిగింది. అయితే ఐజీఎండిపి అంటే ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఐజీఎండిపిగా పేర్కొంటూ ఉంటారన్నమాట. అయితే ఐజీఎండిపిని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1984లో ప్రారంభించడం జరిగిందనమాట. ఇది ఐజీఎండిపి గురించి. అయితే ఆకాష్ మిసైల్స్ గురించి ఒకసారి చూసినట్లయితే ఆకాష్ మిసైల్స్ని ఏ సంస్థ తయారు చేస్తోంది అంటే BDL సంస్థ. BDL అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఆకాష్ మిసైల్స్ని తయారు చేస్తోంది. DRDO సంస్థ అనేది రూపొందించడం జరిగింది. భారత్ డైనమిక్స్ సంస్థ అనేది తయారు చేయడం జరుగుతుంది. అయితే ఆకాష్ మిసైల్స్ అనేవి ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఎంత ఎత్తు వరకు వెళ్ళగలవంటే 18,000 మీటర్ల వరకు వెళ్ళగలవు. 18,000 మీటర్స్
18,000 మీటర్ల వరకు కూడా ఆకాశ మిస్సైల్స్ ఆకాశంలో పైకి వెళ్ళగలమన్నమాట. అయితే ఆకాశ మిస్సైల్స్ అని ఏ రకానికి చెందినటువంటి మిస్సైల్స్ అంటే ఉపరితలం నుంచి ఆకాశంలోనికి అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ అన్నమాట. ఈ మధ్యకాలంలో ఇలాంటివి కూడా అడగడం జరుగుతుంది. వేరే వేరు మిస్సైల్స్ నుంచి అవి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్సా, లేదా ఉపరితలం నుంచి ఆకాశంలోనికా, లేదా సముద్రం నుంచి ఉపరితలానికా, ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. అందువలన ఈ ప్రశ్న కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఆకాశ మిస్సైల్స్ అనేవి ఏ రకమైన మిస్సైల్స్ అంటే ఉపరితలం నుంచి ఆకాశంలోనికి ప్రయోగించేటువంటి మిస్సైల్స్. వీటి ద్వారా యుద్ధ విమానాలు అంటే శత్రువుల యొక్క యుద్ధ విమానాలు కానీ ఇతర మిస్సైల్స్ని కూడా నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే భారతదేశంలో ప్రస్తుతం స్వదేశీ పరిజ్ఞానంతో అంటే మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం ప్రారంభించబడింది. దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రక్షణ రంగంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని అత్యంత ఎక్కువగా అనుమతించడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్ వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎటువంటి అనుమతులు లేకుండా ఎంతవరకు ఆమోదిస్తారు అంటే 74%. అంటే ఏదైనా ఒక సంస్థ రక్షణ రంగ సంస్థ ఏర్పాటు చేస్తే దానిలో 74% వరకు కూడా పెట్టుబడిని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని దానిలో అనుమతించడం జరుగుతుందన్నమాట. అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం ఆకాశ మిస్సైల్స్ అనే దాన్ని DRDO అనేది రూపొందించింది అని చెప్పాం. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది తయారు చేస్తుందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఒకసారి DRDO గురించి కొన్ని అంశాలు చూసుకుందాం. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అలాగే DRDO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. DRDO యొక్క ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1958లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇందుకు DRDOకి ఒక మోటో ఉంటుంది. ఆ మోటో చాలాసార్లు అనేకమైన ప్రశ్నలు అడగడం జరిగింది అనేక పోటీ పరీక్షల్లో. అందువల్ల దీన్ని కూడా మీకు ఇచ్చాను. DRDO యొక్క మోటో ఏమిటి అని అంటే బలస్య మూలే విజ్ఞానం. సంస్కృతంలో బలస్య మూలే విజ్ఞానం అనేటటువంటి సంస్కృత పదాన్ని DRDO తన మోటోగా తీసుకోవడం జరిగింది. దాని ఇంగ్లీష్ పదం ఏంటి అంటే స్ట్రెంగ్త్ ఆరిజన్ ఈజ్ ఇన్ నాలెడ్జ్. స్ట్రెంగ్త్స్ ఆరిజన్ ఈజ్ ఇన్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్లో అంటే జ్ఞానంలోనే బలం ఉంది అనే దానిని DRDO మోటోగా తీసుకోవడం జరిగింది. అలాగే DRDO ప్రస్తుతం చైర్మన్గా ఎవరున్నారు అంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు DRDO యొక్క ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు. అలాగే DRDO అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం భారత రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. ఇవి దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ మిత్రులారా మరొక అంశాన్ని మళ్ళీ చెప్తున్నాను మీకు. అదేంటంటే ఏకలవ్య 2021 ఇయర్ బుక్ ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే 9494444941 నెంబర్కి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ 150 రూపీస్ పంపించి దాని స్క్రీన్ షాట్ అండ్ మీ అడ్రస్ని 9494444941కు వాట్సాప్లో పంపించండి. మరొక అంశాన్ని చూద్దాం. అదేంటంటే అమెరికా స్పీకర్గా నాన్సీ పెలోసి గారు ఈ మధ్య తిరిగి ఎన్నిక కావడం జరిగింది. ఆవిడ గురించి కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు చూద్దాం. యుఎస్ ప్రతినిధుల సభ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి 52వ స్పీకర్గా నాన్సీ పెలోసి గారు ఎన్నిక కావడం జరిగింది. నాన్సీ పెలోసి గారు ఏ పార్టీకి చెందినవారంటే డెమోక్రాటిక్ పార్టీకి చెందినటువంటి ఆవిడ. అయితే అమెరికా పార్లమెంట్ ఒకసారి చూసినట్లయితే అమెరికా పార్లమెంట్ని యుఎస్ కాంగ్రెస్గా పిలుస్తుంటారు. యుఎస్ కాంగ్రెస్ అనేది బై క్యామరల్ లెజిస్లేచర్ అంటే ద్విసభా వ్యవస్థ కలిగి ఉంటుంది. ఈ ద్విసభా వ్యవస్థలో ఉన్నటువంటి రెండు సభలు ఏంటంటే అంటే యుఎస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి రెండు సభలు ఏంటంటే ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, రెండు సెనేట్. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనేట్ అనే రెండు సంస్థలు ఉంటాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనేట్ అనే రెండు సంస్థలని కూడా కలిపి పార్లమెంట్గా అంటే కాంగ్రెస్గా పిలుస్తూ ఉంటారన్నమాట. యుఎస్ కాంగ్రెస్ సభ్యుల యొక్క ఎన్నిక ఏ విధంగా జరుగుతుందంటే ప్రత్యక్షంగా ప్రజల ద్వారా అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా జరుగుతుంటుంది. అలాగే యుఎస్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1789 మార్చి 4వ తేదీన యుఎస్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యుఎస్ సెనేట్ యొక్క ప్రస్తుతం అధ్యక్షులు ఎవరు ఉన్నారు అంటే మైక్ పెన్స్ ప్రస్తుతం యుఎస్ సెనేట్ యొక్క అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే యుఎస్ ప్రతినిధుల సభ రిప్రజెంటేటివ్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ప్రస్తుతం అధ్యక్షురాలు ఎవరు అంటే నాన్సీ పెలోసి. అలాగే యుఎస్ కాంగ్రెస్ గురించి చూసినట్లయితే యుఎస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 535. అలాగే యుఎస్ సెనేట్లో ఉన్నటువంటి సభ్యులు 100 మంది, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో 435 మంది. సెనేట్లో 100 మంది, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో 435 మంది, మొత్తం కలిపి 535 మంది సభ్యులుగా ఉంటారు కాంగ్రెస్లో. యుఎస్ కాంగ్రెస్ ఎక్కడ సమావేశం ఏర్పాటు చేస్తుంది అంటే వాషింగ్టన్ డీసీలో, అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. అలాగే యుఎస్ రాజ్యాంగం ఎప్పుడు అమలుకి వచ్చిందంటే 1789 ఏప్రిల్ 30వ తేదీన ఇది అమలుకి వచ్చింది. యుఎస్ రాజ్యాంగాన్ని చట్టసేవ సవరణ ఎప్పుడు చేశారంటే 1992 మే 5వ తేదీన చేయడం జరిగింది. ఇది వేగంగా చెప్పడం కారణం ఏంటంటే ఇది చాలా పెద్ద వీడియోగా అయిపోతుంది కాబట్టి మీ అందరికీ కొంచెం వేగంగా చెప్తున్నాను మిత్రులారా. ఇది 2021 ఇయర్ బుక్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయింది. దీని యొక్క MRP 169 రూపాయలు. కానీ బుక్ షాప్స్లో కాకుండా డైరెక్ట్గా స్టూడెంట్గా మేము ఇద్దామనే ఉద్దేశంతో దీని రేట్ని మీకు తగ్గించి 150 రూపాయలతోనే మీకు ఇవ్వడం జరుగుతుంది.
దీన్ని మీకు 150 రూపాయలు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ 9994944441కు పంపించి దాని స్క్రీన్ షాట్ మీ అడ్రస్ని వాట్సాప్లో పంపిస్తే దాన్ని ఆ బుక్ని మీకు కొరియర్లో కానీ పోస్టల్లో కానీ మీకు పంపించడం జరుగుతుంది. దీనికి ఎటువంటి పోస్టల్ ఛార్జెస్ కానీ లేకపోతే ఈ కొరియర్ ఛార్జెస్ కానీ మీకు మీరు భరించాల్సిన అవసరం లేదు. కేవలం 150 రూపాయలు మాత్రమే మీరు పంపించండి. ఇది ఈబుక్ యొక్క టైటిల్. అంతేకాకుండా ఈబుక్ యొక్క ఇండెక్స్ ఈ విధంగా ఉంటుంది. దీనిలో సంవత్సరం మొత్తం 2020 జనవరి నుంచి 2020 డిసెంబర్ 30 వరకు ఉన్నటువంటి వివిధ ఇండెక్స్లు, నివేదికలు, డేస్, వాటి ఇంపార్టెన్స్, అవార్డ్స్, రివార్డ్స్, నియామకాలు, మిలిటరీ విన్యాసాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక అంశాలు, పాలిటీ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సమావేశాలు, వార్తల్లో ప్రదేశాలు, వార్తల వ్యక్తులు, క్రీడా విశేషాలు, ఆంధ్రప్రదేశ్ అంశాలు, తెలంగాణ అంశాలు, ఇవన్నీ కూడా మంత్లీ వైజ్గా అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో ఏ ఇండెక్స్లు ఉన్నాయి, ఏ డిజినోస్ వాళ్ళు ఉన్నాయి, ఏ అవార్డ్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో రూపొందించడం జరిగింది. ఇది ఏకలవ్య ఇయర్ బుక్. దీనిలో మళ్ళీ చివరిలో ప్రాక్టీస్ పేపర్లు కూడా మీకు పెట్టడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే, ఈ బుక్ కావాలనుకుంటే 9994944441 నెంబర్కి 150 రూపాయలు పంపించి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పంపించి దాని స్క్రీన్ షాట్ అండ్ మీ అడ్రస్ని మాకు 9994944441కు వాట్సాప్లో పంపించండి. మీకు బుక్ ఇంటికి పంపించడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తి రస్తూ వచ్చే సోమవారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.